నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీకాంత్ మిట్ట, ఎడ్యుకేషనల్ ట్రైనర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డెసిషన్ యొక్క ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం కెరియర్లో సక్సెస్ అవుతున్నాము అంటే కరెక్ట్ టయానికి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల మనం సక్సెస్ అవుతూ ఉంటాం. అంటే కరెక్ట్ టయానికి రైట్ డెసిషన్ ఎలా తీసుకుంటాము? సేమ్, అంటే సమ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లే మనం కరెక్ట్ టయానికి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం. మరి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఆబ్వియస్లీ గతంలో మనం కరెక్ట్ టైంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల అక్కడ మనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అంటే గతంలో మనం కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నాం, అందుకే సక్సెస్ అవుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ కెరియర్లో ఎప్పుడైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటే బాధపడకండి, ఎందుకంటే ఆ రాంగ్ డెసిషన్ తీసుకోవటం వల్ల మనకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేస్తూనే నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా మరి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు అన్నమాట. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట, అదేంటంటే మేకింగ్ ఏ బ్యాడ్ డెసిషన్ ఈజ్ బెటర్ దాన్ మేకింగ్ ఆఫ్ నో డెసిషన్ అట్ ఆల్. అంటే డెసిషన్ తీసుకోకపోకడం ఉండడం కన్నా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం బెటర్. అది గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ అయితే సక్సెస్ అవుతాం, బ్యాడ్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు అన్నమాట. సో అయితే మనం ఈ డెసిషన్ మన మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందంటే చాలా వరకు ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో జనరల్గా ఎప్పుడైనా కానీ మనం లైఫ్లో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించి మనం ఆ స్టెప్ వేయాలన్నమాట. ఎందుకంటే మనం ప్రతి వ్యక్తి టూ టైప్ ఆఫ్ పొజిషన్లో డెసిషన్స్ తీసుకుంటుంటాడనమాట, టూ టైప్ కెపాసిటీస్లో. ఒకటి ఇండివిజువల్ కెపాసిటీ, రెండు పొజిషనల్ కెపాసిటీ. ఇండివిజువల్ కెపాసిటీలో డెసిషన్ తీసుకోవడం అంటే, సపోజ్ ఈరోజు నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా, సడన్గా నేను డెసిషన్ చేంజ్ చేసుకున్నా, అంటే ఈ కంపెనీలో జాబ్ స్టాప్ చేసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, అంటే నా క్యాష్ ఫ్లో ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది. నా క్యాష్ ఫ్లో చేంజ్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? ఆబ్వియస్లీ నా మీద, నా ఫ్యామిలీ మీద ఉంటుంది. అంటే మనం తీసుకునే ఒక డెసిషన్ దాని ఇంపాక్ట్ మన మీద, మన ఫ్యామిలీ మీద ఉంటే అది ఇండివిజువల్ కెపాసిటీలో తీసుకున్నట్లన్నమాట. జనరల్గా ఇండివిజువల్ కెపాసిటీలో మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటామంటే, మ్యారేజ్ ఇప్పుడు చేసుకోవాలా తర్వాత చేసుకోవాలా, మన దగ్గర ఉన్న డబ్బును సేవింగ్లో సేవింగ్ చేయాలనా లేదా ఎక్స్పెండిచర్గా పెట్టాలా, లేదా ఒక ప్రాపర్టీ కొందామా వద్దా, కొంటే లోన్తో కొందామా లేకపోతే ఫ్రెండ్ దగ్గర బారో ఇచ్చేద్దామా, అంటే ఇలాంటి చిన్న చిన్న డెసిషన్స్ అన్నీ దాని యొక్క ఇంపాక్ట్ మన మీద, మన ఫ్యామిలీ మీద ఉంటే అది ఇండివిజువల్ కెపాసిటీలో తీసుకున్నట్టు. మరి పొజిషనల్ కెపాసిటీలో ఎలా అంటే, సపోజ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, తెలంగాణ సీఎం కేసీఆర్ కానివ్వండి, వీళ్ళు తీసుకునే డెసిషన్ ఆబ్వియస్లీ ఇండివిజువల్ పర్సనే తీసుకుంటాడు, కానీ దాని ఇంపాక్ట్ అనేది టోటల్ స్టేట్ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే మన పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఆయన తీసుకునే డెసిషన్ ఇండివిజువల్గా తీసుకున్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ టోటల్ ఇండియా మీద ఉంటుంది. సో మనం తీసుకునే డెసిషన్ ఇండివిజువల్గా ఉందా లేకపోతే ఇంపాక్ట్ అనేది హ్యూజ్ ఉందా అన్నది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. డెఫినెట్గా మనం తీసుకునే ఏ డెసిషన్ అయినా ఇంపాక్ట్ అనేది 100% ఉంటుంది. అయితే ఆ ఇంపాక్ట్ మన మీద ఉందా లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద డిపెండ్ అయ్యి ఉందా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంపెనీ సీఈఓ, ఎనీ కంపెనీ సీఈఓ సడన్గా తన దగ్గర ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ని, అంటే కోర్ టీమ్, ఏదైనా ఒక కీ డెసిషన్ తీసుకునేటువంటి ఆ టీమ్ని చేంజ్ చేయాలనుకున్నాడు. ఒక 10 మెంబర్స్ ఉన్న టీం అనుకోండి, ఆ టీం మెంబర్స్ని టోటల్గా చేంజ్ చేయాలనుకున్నాడు. ఆ ప్లేస్లో జీరో ఎక్స్పీరియన్స్, అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఎలాంటిది లేదు, రీసెంట్గా క్వాలిఫై అయ్యారు, ఏదో డిగ్రీ ఆర్ ఎనీ బీటెక్ ఆర్ ఎనీ వన్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళ చేతికి అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనుకోండి, ఆ కంపెనీ ఏమవుతుంది? ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎంటైర్
కంపెనీ స్ట్రక్చర్ మారిపోతుంది, తన పిఎన్ఎల్ అకౌంట్ స్టేటస్ మారిపోతుంది, కంపెనీ షేర్ వాల్యూ మారిపోతుంది. షేర్ వాల్యూ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆ షేర్ వాల్యూ బేసిస్ కొన్ని లక్షల షేర్ హోల్డర్స్ డిపెండ్ అయి ఉంటుంది, కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ అనేది మీద ఆధారపడి ఉంటుంది. తీసుకున్న ఒక పర్సన్ సింపుల్ డెసిషనే కదా, కంపెనీ సీఈఓ కోర్ కమిటీలో ఎంప్లాయీస్ని చేంజ్ చేశాడు అంతే కదా. కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంది? కొన్ని లక్షల మంది లైఫ్ స్టైల్స్ మీద ఆధారపడి ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన లైఫ్లో కూడా మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉన్నది ఉంటుంది అని ఆలోచించి అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇదేంటి ఫ్రెండ్స్, మనం తీసుకునే డెసిషన్ మీద ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరొక కాన్సెప్ట్తో మరొక వీడియోలో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, శ్రీకాంత్ మిట్టా. మన కెరియర్లో కానీ మన లైఫ్లో కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ మనం డెసిషన్ తీసుకోవాలి అంటే దానికి ఒక ఫిక్స్డ్ ఫార్మేట్ అనేది ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఆ ఫార్మేట్ని మనం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మనం కరెక్ట్ డెసిషన్లు కరెక్ట్ టైంలో తీసుకొని సక్సెస్ అవ్వచ్చు అన్నమాట.